గుంటూర్ జిల్లా చిలకలూరిపేట మండలంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. పసుమరులో పంటలను నారా లోకేష్ పరిశీలించారు. లోకేష్ కు మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు, మాజీ శాసనసభ్యులు ఆంజనేయులు, నరసరావుపేట నియోజకవర్గ నేత డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, రైతు అధ్యక్షుడు మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో నారా లోకేష్ మాట్లాడుతూ రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. తుఫాను కూడా వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున రైతులు నష్టపోతాం జరిగింది. మొన్న జరిగిన శాసనసభలో నిన్న జరిగిన శాసనసభ శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున మేము పోరాడి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని ఈ ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తాం జరిగింది. కానీ బాధాకరం ఏంటంటే ఇది ఒక దున్నపోతు ప్రభుత్వం. ఈ దున్నపోతు ప్రభుత్వంకి వర్షం పడినా కూడా కదిలే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. ఇంకో పక్కన మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు స్వయంగా శాసన మండలిలో ఆయన సమాధానం చెప్తూ ఆంధ్ర రాష్ట్ర రైతులు ఆనందంగా ఉన్నారు అని ఒక పదం వాడారు. మీ అందరూ అడిగారు ఎక్కడ ఆనందంగా ఉన్నారో చెప్పండి. లేదు మీరు వెళ్ళండి, రైతులందరూ ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు చూడండి పరిస్థితి, మిర్చి పరిస్థితి మంత్రి గారు దయచేసి చూడండి. ఇక్కడున్న రైతులు అడిగా మంత్రి గారు ఇట్లా అంటున్నారు మీరు ఆనందంగా ఉన్నారా అంటే వాళ్ళు ఒక మాట కూడా చెప్పు, కళ్ళంటే నీళ్ళు పెట్టుకున్నారు. కళ్ళంటే నీళ్ళు పెట్టుకునే పరిస్థితి ఈరోజు ఉంది. ఇప్పుడన్నా మంత్రి గారు వాస్తవాలు తెలుసుకుని గ్రామాలు ఎట్టుకొని తిరగడు, కనీసం జిల్లా పర్యటనలు చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏమనంటే టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి, ఈ క్రాప్ బుకింగ్ చేయలేదు అని అనేక వంకలు పెట్టుకుని